కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటించారు। రామవరం పాల్వంచలో ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావుతో కలిసి శంకుస్థాపనను ప్రారంభోత్సవాలు చేశారు। కొత్తగూడెం జిల్లా కేంద్రం పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద పురపాలక సంఘం పరిధిలో 1వ వార్డు నుంచి 36వ వార్డులో డిఎంఎఫ్ నిధులతో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించారు। ఇవాళ పాలవంచ ఏముంది అది నిజంగా కూడా పాలవంచలాగానే ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను। తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాకనే మీ పాలవంచకి అద్భుతంగా కలెక్టరేట్ పక్కనే మెడికల్ కాలేజ్ ఈ రెండిటిని మరి కొత్తగూడెం పాలవంచ మధ్యలో ఎక్కడ పెట్టాలి అని అంటే పాలవంచలోనే పెట్టాలి అని పాలవంచని రేపు రాబోయే రోజుల్లో అద్భుతంగా బ్రహ్మాండమైన టౌన్ గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అటు ఇండస్ట్రియల్ గా ఆల్రెడీ డెవలప్ అయ్యింది కాబట్టి ఇతర రకంగా కూడా జిల్లా హెడ్ క్వార్టర్ గా పేరు భద్రాద్రి కొత్తగూడెం అయినా కూడా హెడ్ క్వార్టర్ గా కలెక్టరేట్ ని మెడికల్ కాలేజ్ ని పాలవంచలో నిర్మాణం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం। దాని వల్ల ఇవాళ ఒక అంగు వచ్చింది పాలవంచకి ఆ అంగులో ఇవాళ మీకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు రావాలని మీ ప్రతి గల్లీకి సీసీ రోడ్ రావాలని డ్రైన్ రావాలని అభివృద్ధి కోసం అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన వనమ వెంకటేశ్వరరావు గారు పాలవంచ టౌన్ కి 60 కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు 60 కోట్ల రూపాయలు నిధులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు। ఇవాళ కొత్తగూడెం పాలవంచ రెండు పట్టణాలకు కలిపి దాదాపు 145 కోట్ల రూపాయలు మరి నిధులు పెట్టడం జరిగింది। ఈ రెండు మున్సిపాలిటీలకి నాకు తెలిసి మున్సిపాలిటీలు పుట్టిన చరిత్ర నుంచి గతంలో 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో కూడా ఈ రెండు మున్సిపాలిటీలకి 140 కోట్ల రూపాయలు పెట్టిన ప్రభుత్వం లేదు పెట్టిన మన మున్సిపాలిటీ మన ఎమ్మెల్యే కూడా లేరు। అంత పెద్ద ఎత్తున నిధుల్ని ఆయన ఒప్పించి సింగరేణి హెడ్ క్వార్టర్ ఇక్కడే కాబట్టి వాళ్ళకి సంబంధించిన డిఎంఎఫ్టి నిధుల్ని మనం ఇక్కడ ఉపయోగించుకో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।